ఈ ముఖ్యమంత్రికి అడ్డచూపులు దొంగచూపులే ఇరవై నాలుగు గంటలు వేవుడి మీద కేసు పెట్టాలా ఎవరిని హెరాస్ చేయాలా ఎవడిని తిట్టాలా ఎవరిని అవమానం చేయాలా ఎట్ట దోచుకోవాలా దోచుకునే దోచుకుంటే ఎవడు రాస్తే వాడిని ఏం చేయాలా ఎవరు మాట్లాడితే వాణ్ణెట్టు కొట్టాలా ఇది తప్ప ఇంకోటి లేదు వ్యవసాయ బడ్జెట్ ఎందుకు ఇవన్నీ జరిగాయంటే ఈ పాలసీసే కారణం వ్యవసాయ బడ్జెట్ ఐదేళ్లలో నలభై ఒక్క వేల నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాం రెగ్యులర్ బడ్జెట్ అయిన తర్వాత వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పెట్టి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం ఐదు పాయింట్ ఎనిమిది ఒక పర్సెంట్ బడ్జెట్ కేటాయింపులు చేశాం వృద్ధి రేట్లో లెవెన్ పర్సెంట్ నేను ఛాలెంజ్ చేస్తున్నా సమాధానం చెప్పాలి వీళ్ళు లెవెన్ పర్సెంట్ అభివృద్ధి అయిన ఏకైక రాష్ట్రం స్వాతంత్రం వచ్చిన తర్వాత వ్యవసాయంలో ఐదేళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం మీరు వచ్చి ఏం చేశారు నాలుగు పాయింట్ ఒకటి ఆరు పర్సెంట్ తగ్గిచ్చారు మీ బడ్జెట్ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ తగ్గిపోయింది ఇరిగేషన్ బడ్జెట్ కోత పెట్టారు అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాము రేపు అవి కూడా చెప్తాను నేను ఎంత ఖర్చు పెట్టారు మీరు అరవై రెండు ప్రాజెక్టులు ప్రాధాన్యత ఇచ్చాం ఇరవై నాలుగు పూర్తి చేశాం ముప్పై రెండు లక్షల ఎకరాల్లో స్థిరీకరణ చేశాం నీటి స్థిరీకరణ చేశాం ఏడు లక్షల ఎకరాలు అదనంగా నీరుచ్చాం కాలువలు రిపేర్లు చేశాం రెగ్యులర్గా సాగునీటి సంఘాలను పెట్టి కాలువలు ఎప్పటికప్పుడు రిపేర్ చేసి నీళ్లు సుజావుగా లాస్ట్ మైల్కి కింది వరకు పోయేవిగా వాటర్ మేనేజ్మెంట్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది ఈరోజు ఉందా అని అడుగుతున్నాను నీళ్లు చివర భూములకు వెళ్తున్నాయని అడుగుతున్నాను పట్టించుకున్న నాదులు ఉన్నాయని అడుగుతున్నా ఇష్టానుసారంగా ఇది చేసే పరిస్థితి వచ్చారు ఆ రోజు ఎన్టీఆర్ జలశ్రీ జలశ్రీ తీసుకొస్తే ఈరోజు ఎన్టీఆర్ జలశ్రీ నిలిపేశారు పంట కుంటలు భూగర్భ జలాలు పెంచడానికి భూమిని జలాశయంగా తయారు చేయడానికి కరువు ప్రాంతాల్లో ఆరు లక్షల పంట కుంటలు నిర్మి నిర్మిస్తే మొత్తం పోగ్రామే నిలిపేసే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన రైతు రథం ట్రాక్టర్లు ఇవన్నీ కూడా ఇరవై మూడు వేల ట్రాక్టర్లు ఇచ్చాం మీరు ఎన్ని ఇచ్చారు ఆరు వేలు కూడా ఇవ్వాల ఇంకో పక్క మీరు చూస్తే ఉచితంగా భూసార పరీక్షలు దాన్ని బేస్ చేసుకుని ఎక్కడికక్కడ సారవంతం ఎట్లా చేయాలి ఏదైతే అవసరమైతే జిప్సం జింక్ బొరాన్ ఇలాంటి మైక్రో న్యూట్రియంట్స్ ఎట్ ఇవ్వాలి ఆ రోజు మేము ఆలోచించాం ఈరోజు అవన్నీ ఉన్నాయా ఒక బాడీకి ఎట్లయితే మైక్రో మైక్రో న్యూట్రియంట్స్ అవసరమో అదే మరి భూమి కూడా అవసరం అందుకే ఈరోజు పంట దిగుబడి తగ్గిపోయింది ఖర్చులు పెరిగిపోయినాయి వ్యవసాయ రంగంలో నాలెడ్జ్ కూడా వాళ్ళు లేక రైతాంగం అక్కడ షాపుల వాళ్ళ వాటిని ఇష్టప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు యాంత్రీకరణకు పోయాం వ్యవసాయ ఖర్చు తగ్గించాలనుకున్నాం రైతు రథం కింద నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఈరోజు మీరు ఎంత ఖర్చు పెట్టారు ఎట్లా ఇన్పుట్ సబ్సిడీ మూడు వేల ఏడు వందల యాభై తొమ్మిది కోట్లు ఇచ్చాం మీరిచ్చింది పంతొమ్మిది వందల అరవై ఐదు కోట్లు కూడా ఇవ్వాల మైక్రో ఇరిగేషన్కి పన్నెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి పది లక్షల ఎకరాలకు రాయలసీమలో మైక్రో ఇరిగేషన్ తొంభై శాతం వంద శాతం సబ్సిడీ తీచ్చాం అన్న ఎప్పుడైనా కూడా ఎవరికి పుట్టిన పిల్లల్ని మా మా పిల్లలని చెప్పుకుంటే బాగుంటుంది పక్కనోడి పిల్లల్ని తెచ్చి నా పిల్లలని చెప్తే ఎప్పుడు బాగుండదు ఎందుకంటే కాన ముచ్చుమారి లిఫ్ట్ ఇరిగేషన్ అనే ఆలోచన ఎవరిది ముచ్చుమారి లిఫ్ట్ ఇరిగేషన్ ఎప్పుడు శాంక్షన్ అయింది ముచ్చుమారి లిఫ్ట్ ఇరిగేషన్కి మేజర్గా పనులు ఎప్పుడు జరిగినాయి మేజర్గా బడ్జెట్ కేటాయించింది ఎవరు అనే డేటా మీరు సేకరించిన తర్వాత లాస్ట్ దాని ఓపెనింగ్కి పోయి మొత్తం కట్టింది నేనే అనడం ఇంతవరకు న్యాయం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక ప్రాజెక్టు అనుకొని పూర్తి చేసిన ప్రాజెక్ట్ అంటూ ఈ రాష్ట్రంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలోనే ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా లేదు దాన్ని శిలాఫలకం ఒకరు వేసి ఉండాలా దానికోసం కష్టం ఒకరు చేసిండాలా దానికి బడ్జెట్ ఒకరు అలాట్ చేసిండాలా ఏదో దరిద్రానికి ఈయన వచ్చి దానికి రిబ్బన్ కటింగ్ పెంటాడు పొరపాటున వేరే వాళ్ళు చేసినా కూడా ఈయనవే ఆడు సెల్ఫీ దిగి నేనే చేసినా అని చెప్పుకునేంత నీచమైన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో రైతాంగం గురించి కానీ ఇరిగేషన్ గురించి కానీ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి కానీ మాట్లాడే నైతిక అర్హత లేనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు పొగడాలనుకుంటే కానీ ఎన్టీ రామారావు గారిని పోడుకో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పోగుడుకో లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని పోడుకో కానీ రా రైతుల పట్ల కానీ ప్రజల పట్ల కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి కమిట్మెంట్ లేదు పవన్ కళ్యాణ్ వాళ్ళ ఆల్రెడీ అధికారంలో ఉండిపోయినప్పుడు ఐదేళ్ళు అధికారంలో ఉండి ఏం చేసినారో చెప్తే ఈరోజు మళ్ళీ దానిపైన చర్చకు కూర్చున్నామన్నా కాబట్టి వీళ్ళందరూ కూడా ఒకటే టీం పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ముగ్గురు మూడు దిక్కులు దొరుక్కుంటా వీళ్ళు చెప్పే కాన్సెప్ట్ ఏమరా రా అంటే రాష్ట్రంలో ఏదో దౌర్జన్యాలు పెరిగిపోయినాయి అన్యాయాలు జరిగిపోతున్నాయి హింస పెరిగిపోయింది అని ప్రజలను ఒక తప్పుదారి పట్టించి ఓట్లు దండుకోవాలని అనుకుంటున్నారు మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో చెప్తున్నారు నిన్న మన దీనంగా ముఖం పెట్టి నాకు రాజకీయాలు లేకుంటే గాన మంచి జీవితం ఉంది రోజుకు రెండు కోట్ల రూపాయలు సంపాదించే కెపాసిటీ ఉన్నాను నేను వదులుకొని వచ్చిన మా ఊరికి రాండి మీరు అందరు విలేకరులు కూడా నలభై ఎకరాలు పొలం ఉండేటోడు అమ్ముకొని రెండు ఎకరాలకు వచ్చిన నాయకులు కొన్ని వందల మంది ఉన్నారు ఆయనకు రాజకీయం లేకుంటే వేరే మంచి జీవితం ఉందేమో మాకు రాజకీయమే జీవితం ప్రజలకు పని చేయాలా ప్రజలు మా ఇళ్ళ కాడికి వస్తే అవసరం అడిగితే గాన పరిగెత్తుకుంటే ఆఫీసులకు పోయి చేయాలా వాళ్ళ కోసం ప్రాణం పోయినా బాధ లేదనుకొని పని చేస్తాం అంతే తప్ప ఆయన ఒక్కడే త్యాగం చేసినట్ట ఆయన ఒక్కడే జీవితం వదిలిపెట్టుకునేట మాట్లాడడం నువ్వు సింపతి కావాలనుకుంటే ప్రజల కాలు పట్టుకో తప్పులేదేమో కానీ ఇట్లా తప్పుదారి పట్టేయడం ఏదో పెద్ద జీవితాన్ని మేమందరం కూడా మా జీవితాలను వదిలిపెట్టుకొని రేపే కానీ మేము కూడా ఏదో ఒక వ్యాపారం చేసుకొని బతకచ్చు కానీ మమ్మల్ని నమ్ముకొని మా వెంట తిరిగే ఎన్నో కుటుంబాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని వదులుకోలేక వాళ్ళని ఎట్లొట్లా కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేము కూడా కష్టంగా రాజకీయం చేస్తున్నామే తప్ప ఈ రాజకీయం చేసినంత ఒక బరువు బాధ్యత తప్ప వేరేదేం లేదు జగన్మోహన్ రెడ్డి గారి గురించి దయచేసి విమర్శించడం స్టాప్ చేయండి ఎందుకంటే ఆయన నమ్ముకునే ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు లీడర్లని చేసినారు ఆయన నమ్ముకునే ప్రజలను అందరికీ కూడా ఈరోజు సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు రాష్ట్రానికి ఒక బలమైన నాయకత్వం ఉంది ఈరోజు బలమైన నాయకత్వం ఉన్న చోటనే అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది నేను ముందు చెప్పినా మళ్ళీ చెప్పినా ఆయన ఏడైనా పేర్లు మర్చిపోయింటే నాకు ఫోన్ చేసి మిగతా పేర్లు చెప్తాను నేను మీరు చెప్తాను ఎర్రబుకు ప్రజలకు వచ్చేటప్పుడు ప్రజాస్వామ్యంలో మేము రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పండి మేము అధికారంలోకి వస్తే అంతు చూస్తామనే మాట చాలా తప్పు మాట ఎందుకంటే గానీ అదే పందాలో కానీ మేము నడిచి తింటే ఈరోజు మీరు పాదయాత్ర కూడా చేయలేరు